సూపర్ ప్రైమ్ టైం. ఇక ఏపీలో జగన్ ప్రభుత్వంపై ప్రతిపక్షాల అటాకింగ్ ఎక్కువైంది. జగన్ ప్రభుత్వాన్ని అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తున్నారు. అసలు జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష టీడీపీ విమర్శలు చేస్తూనే ఉంది. ఒక్క విషయంలోనే కాకుండా ప్రతి అంశంలోనూ జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. గత రెండేళ్లుగా జగన్ ప్రభుత్వంపై టీడీపీ పోరాడుతూనే ఉంది. ప్రతి అంశంలోనూ వైసీపీతో టీడీపీ విభేదిస్తోంది. అయితే టీడీపీ విమర్శల వల్ల కావచ్చు, వైసీపీ తప్పిదాల వల్ల కావచ్చు, జగన్ ప్రభుత్వానికైతే కాస్త నెగిటివ్ పెరిగింది. ఇక ఇప్పుడు వైసీపీని అన్ని పార్టీలు టార్గెట్ చేసేసాయి. ఇప్పటి వరకు టీడీపీనే జగన్ ప్రభుత్వంపై ఎక్కువ ఫైర్ అవుతూ వస్తోంది. ఇప్పుడు జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు సైతం జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఓవైపు రోడ్లు, మద్యం ధరలు, కరెంటు ఛార్జీలు, పన్నులు, పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపుతో పాటు ఇతర అంశాలపై టీడీపీ పోరాటం చేస్తూనే ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ మహాన్యూస్ ఎండి మారాల వంశీకృష్ణ గారు విశ్లేషణ చూద్దాం. సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి సార్. అపోజిషన్ అటాకింగ్ మోడ్, అధికార పార్టీ సైలెంట్ మోడ్ ఏంటి, దేనికి నిదర్శనం? ఎందుకు అధికార పార్టీ ఎందుకు సైలెంట్ అయింది? వ్యూహాత్మకంగా సైలెంట్ అయిందా, లేదా ఆందోళనతో కూడినటువంటి సైలెన్స్ కారణమా, లేదా ఆదేశాలతో కూడినటువంటి సైలెన్సా? ఏంటి సైలెన్స్ వెనక ఉన్నటువంటి అంతర్మథనం? అంతరంగికంగా జరుగుతున్నటువంటి చర్చలేంటి? ఇవన్నీ కూడా చాలా హాట్ టాపిక్గా ఉన్నటువంటి పరిస్థితి. మనం గత నెల రోజులుగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో రెండు అంశాలు చాలా వేగంగా పరిణామాలు చెందుతూ ఉన్నాయి. ఒకటి, అపోజిషన్ ఎవరైతే టీడీపీ, జనసేన, బీజేపీ, వామపక్షాలు, కాంగ్రెస్ అందరూ కూడా చాలా వేగవంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన తీవ్రంగా పోరాడుతున్నారు. అందులో టీడీపీ అమరావతి దగ్గర నుంచి ప్రతి అంశం పైన నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, పెట్రోల్ ధరలు కావచ్చు, లేదా ఇతర పోలవరం అంశం కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, నిత్యావసర వస్తువుల ధరలు కావచ్చు, రోడ్లు కావచ్చు, మద్యం కావచ్చు, ప్రభుత్వ విధానాలు ఏదైతే గతంలో వాగ్దానాలు చేసి అవలంబించలేదో వాటన్నిటిపైన పోరాడుతూ ఉంది, కేసులు పెట్టించుకుంటూ ఉంది, అరెస్టులు అవుతూ ఉన్నారు, పోరాడుతూ ఉన్నారు, కోర్టులకు వెళ్తూ ఉన్నారు, కోర్టుల్లో ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా టీడీపీ ఒక తీవ్రమైనటువంటి ఒక పోరాటాన్ని కొనసాగిస్తూ ఉంది. అదేవిధంగా జనసేన రోడ్లు అనేటువంటి ఒక కాన్సెప్ట్ తీసుకొని దానితో విస్తృతమైనటువంటి ప్రచారాన్ని తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి గురించి మొత్తం దేశానికి తెలియజేసే విధంగా ట్రెండింగ్లో ఫైవ్లోకి వెళ్ళే విధంగా కూడా వాళ్ళు దాన్ని తీసుకొని వెళ్ళటం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడైతే వినాయక స్వామికి మండపాలకు సంబంధించి బహిరంగంగా జరుపుకోకూడదు అన్న అంశం పైన బీజేపీ అదే తీవ్రంగా అదే స్టాండ్లో చాలా వేగంగా ముందుకు వెళ్ళటం జరిగింది. అదేవిధంగా వామపక్షాలు చెత్త పన్ను దగ్గర నుంచి, ఇంటి పన్ను దగ్గర నుంచి, అదేవిధంగా పెట్రోల్ ధరల దగ్గర నుంచి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల అంశంలో కూడా, ఈ అంశాల్లో కూడా సిపిఐ కానీ సిపిఎం కానీ ఈ తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం తమ ఆందోళనని కొనసాగిస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కావచ్చు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు కావచ్చు, కాంగ్రెస్ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. ఎవరూ కూడా అన్ని పార్టీలు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఐదు పార్టీలు తమ పోరాటాన్ని తీవ్ర స్థాయిలో అధికార పక్షం పైన, అధికార పార్టీ మీద, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన, మంత్రుల పైన తీవ్రమైనటువంటి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. మరి ఇంతటి పోరాటాన్ని అడ్డుకునేటువంటి శక్తి, అడ్డుకొని సమాధానం చెప్పగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి 151 ఎమ్మెల్యేలతో కూడినటువంటి అధికార పార్టీ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటుంది, ఎందుకు సైలెన్స్గా వ్యవహరిస్తుంది, ఎందుకు సీనియర్ నేతలు తమ బాణి వినిపించటం లేదు, ఎందుకు పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలు, అంటే సీనియర్ నేతలు అంటే ఇక్కడ మనం రెండు అంశాలు చూడాలి. పార్టీకి సంబంధించి ప్రతిపక్ష పార్టీలు విమర్శించినప్పుడు ఎప్పుడైనా సరే చాలా వేగంగా ముందుకు వచ్చి మీడియాతో ప్రతిపక్ష పార్టీలపైన దుర్భాషలాడటం కావచ్చు, కౌంటర్ అటాక్ చేయటం కావచ్చు, తీవ్రమైనటువంటి స్వరాన్ని పెంచేటువంటి వ్యక్తులుగా ఉన్నటువంటి కొడాలి నాని ఎక్కడ దాదాపు నెల రోజులుగా తన మౌనంతో కొనసాగుతున్నారు, ఎక్కడ తన సైలెన్స్ అయిపోయినటువంటి పరిస్థితి. అట్లాగే అనిల్ కుమార్ యాదవ్ కూడా, తను కూడా ఇంత వర్షాలు పడుతూ ఉన్నాయి, అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి, అయినప్పటికీ కూడా తన సైలెన్స్ కూడా కనిపిస్తూ ఉంది. తను కూడా ఎక్కడా
తన వేగవంతంగా కనపడినటువంటి పరిస్థితి. ఇక మరో అంశం చూసుకున్నట్లయితే మిగిలినటువంటి ఎవరైతే పార్టీలో సీనియర్ నేత అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అట్లా బొత్స సత్యనారాయణ, కన్నబాబు, పేర్ని నాని, ఇలా మనం చూస్తా పోతే చాలామంది నేతలు అంటే గతంలో ఎవరైనా టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఇతర పార్టీలు ఎవరు మాట్లాడినా కూడా వీళ్ళు దానికి కౌంటర్ అటాక్ ఇచ్చేవాళ్ళు, సమాధానం ఇచ్చేవాళ్ళు, ప్రధాన ప్రతిపక్ష పార్టీలని తీవ్రమైనటువంటి స్వరంతో వాళ్ళ కౌంటర్ అటాక్స్ ఉన్నాయి. కానీ ఎందుకనో దాదాపు నెల రోజులుగా అనేక అంశాలపైన లోకేష్ చాలా తీవ్రమైనటువంటి స్వరంతో మాట్లాడుతూ ఉన్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలు పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ స్వయంగా వచ్చి జిల్లాలు పర్యటించి ప్రభుత్వం పైన విరుచుకుపడ్డాడు, అయినప్పటికీ కూడా స్పందన లేదు. మరి సోము వీర్రాజు, అట్లాగే విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, కన్నా లక్ష్మీనారాయణ కావచ్చు, నాగభూషణం కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన నేతలు కూడా ప్రభుత్వం పూర్తిగా మతోన్మాదం అంటే ఎవరైతే హిందూ మతం మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందనేటువంటి భావనతో వారు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కానీ వారిపైన కూడా ఎక్కడ ప్రభుత్వం వైపు నుంచి సరైనటువంటి కౌంటర్ అటాక్ లేదు. ఏంటి రీజన్, ఎందుకు అలా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా అంటే పీపుల్ మూడును బట్టి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిణామాలు మారుతున్నాయా, అంటే ప్రభుత్వం వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో మంత్రుల సైలెన్స్ పెరుగుతూ ఉందా, అంటే పీపుల్ మూడ్ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఆలోచన విధానం, వాళ్ళ భావన ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితి వచ్చింది అన్న భావనతో వీళ్ళందరూ సైలెన్స్ అయ్యారా, లేదా 2.5 సంవత్సరంలో తమ మంత్రి పదవులకి నమ్మకం లేదు అన్నటువంటి భావనతో సైలెన్స్ అయ్యారా, లేక భవిష్యత్తులో అంటే ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుంది, భవిష్యత్తులో తమ ఓటమి చెందుతాము, లేదా భవిష్యత్తులో రాజకీయంగా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవ్వచ్చు అన్నటువంటి ఉద్దేశంతో తర్వాత అంటే ఎవరైతే ఇతర పార్టీలు అధికారంలోకి వస్తే తమకి నష్టం జరిగిద్ది, తమను టార్గెట్ చేస్తారు అన్నటువంటి కారణంతో సైలెన్స్ అయ్యారా అనేటువంటి అనేక అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అంటే ఇన్ని అనుమానాలే కారణం ఎందుకు అని అంటే మనం దాదాపు ఒక 3 నెలలుగా కొంత క్రమేపీ తగ్గుతుంది. నెల రోజుల నుంచి నాయకుల యొక్క స్పందనలో, నాయకుల యొక్క వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా ఆ వేగం కానీ, ఆ ఫైట్ కానీ, ఫైటింగ్ స్పిరిట్ కానీ, లేదా ప్రభుత్వాన్ని ఎవరైతే విమర్శిస్తారో వాళ్ళని అటాక్ చేసేటువంటి, అంటే అటాక్ మీన్స్ అని కొట్టడం కాదు, వాళ్ళ వ్యాఖ్యల ద్వారా, వారి ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా అటాక్ చేసే విధానం కానీ కనపడటం లేదు. దీనికి అనేక అంశాలు కనిపిస్తూ ఉన్నాయి, అనేక అంశాలు డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. సరే, ఇదొక అంశం. అలాగే పార్టీలో ఉన్నటువంటి ఇతర దాదాపు స్పోక్స్ పర్సన్స్, వైసీపీలో 15 మంది స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు, అందరూ కూడా ఒక చాలా వేగవంతమైనటువంటి స్పీచ్ లేదా సరైన బలమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ని వినిపించగలిగినటువంటి ఆ పార్టీకి వెన్నుముక లాంటి స్పోక్స్ పర్సన్స్ కూడా ఇటీవల కాలంలో తమ స్వరాన్ని తగ్గించారు. తమ స్వరాన్ని తగ్గించడం వెనక గల కారణాలని ఎవరూ కూడా ఇంతవరకు స్పష్టంగా ఒక క్లారిటీ కానీ ఒక క్లారిఫికేషన్ కానీ రాలేని పరిస్థితి, ఎందుకు తగ్గించారు అనేటువంటి దాంట్లో కూడా కొంత అస్పష్టత నెలకొన్నది. అంటే రీజన్, ప్రస్తుత పరిస్థితులు, ప్రస్తుత పరిణామాలు అనుకూలంగా లేవని తగ్గించారా, లేదా ప్రస్తుత పరిణామాల అంశంలో మనం తక్కువగా మాట్లాడమని పార్టీ వైపు నుంచి ఆదేశాలు వచ్చినటువంటి నేపథ్యంలో స్పోక్స్ పర్సన్స్ తమ వాయిస్ని తగ్గించారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటన్నిటితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు, అంబటి రాంబాబు కావచ్చు, లేదా ఇతర చాలామంది నేతలు కూడా, సుధాకర్ యాదవ్ సుధాకర్ కావచ్చు, లేదా ఇటువంటి నేతలు కూడా, ఎమ్మెల్యేలు కూడా తమ వాయిస్ని తగ్గించారు. ఇకన అనుకోకుండా అంటే ఇప్పుడు మంత్రి జయరాం లాంటి వాళ్ళు పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తామని చెప్పిన ఇసుక ట్రాక్టర్ల విషయంలో మాట్లాడటం కావచ్చు, లేదంటే అవంతి శ్రీనివాస్కు సంబంధించి ఫోను ఎవరైతే ఒక లీక్ కావచ్చు, లేదా ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు రావటంతో కూడా కొంత మంత్రులు సైలెన్స్ అవటానికి గల కారణం ఏమన్నా ఉందా, ఎందుకు అనవసరమైనటువంటి వివాదాలు అనేటువంటి భావనతో ఉన్నారా అనేటువంటిది కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. సరే, ఇవన్నీ అట్లా ఉంచితే పీపుల్ మూడ్ అంటే ప్రజల మూడ్, ప్రజల భావన, ప్రజల
ఆలోచన కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది. ప్రభుత్వం విషయంలో ప్రభుత్వం వెళుతున్న విధానాలలో అంటే వాళ్ళ మూడు బాగలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ప్రజలకి అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకి ఎమ్మెల్యేలకి తెలిసి తెలవటంతో వారు సైలెన్స్ అయ్యారా అనేటువంటి ఒక అంశం ప్రధానంగా చర్చకొస్తుంది. మరో అంశం ఎక్కడైతే సజ్జల రామకృష్ణారెడ్డి అంటే అన్ని ఓవరాల్గా తనే చూసుకుంటున్నారు కావున పార్టీ హైకమాండ్ నుంచి అంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి మీరెవరూ కూడా అనవసరంగా మాట్లాడవద్దు, అనవసర విషయాల్లో వివాదాలు అవుతున్నాయి, ఇక ఏదున్నా కానీ సజ్జల డీల్ చేస్తాడని చెప్పినటువంటి క్రమంలో అందుకని సజ్జలే మాట్లాడతారు, ఆయనే దశ దిశ నిర్దేశిస్తారనేటువంటి ఉద్దేశంతో వారికి పూర్తిగా వారికి వారు చూసుకుంటారనేటువంటి భావనతో మంత్రులందరూ కూడా సైలెన్స్ అయిపోయారా అనేటువంటి అభిప్రాయాలు కూడా చర్చకు వస్తున్నాయి. అంటే ఇది రాజకీయ చదరంగంలో జరుగుతున్నటువంటి అంటే ఎత్తులు పై ఎత్తులు అంటామా, లేకపోతే వ్యూహాత్మకమైనటువంటి అడుగులు అంటామా, లేదా భవిష్యత్తు ఆందోళన దృష్టిలో పెట్టుకొని దీన్ని తగ్గారు అని అంటామా, కానీ మొత్తానికైతే పార్టీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేతలు ప్రభుత్వానికి అండగా నిలబడినటువంటి నేతలు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, స్పోక్స్ పర్సన్స్ కావచ్చు, ఎవరూ కూడా అటాక్ మోడ్ని తగ్గించారు అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి బయటికి వెళ్ళినటువంటి లేదా బయట వాళ్ళు వెళ్ళారన్నారు నేను ఉన్నానంటున్నటువంటి త్రిబులార్ రఘురామకృష్ణరాజు చేస్తున్నటువంటి ఒక పోరాటం గతంలో చేస్తున్నటువంటి పోరాటం విషయంలో గతంలో మంత్రులు కావచ్చు చాలామంది చాలా గట్టిగా అతనికి కౌంటర్స్ ఇచ్చారు, అటాక్ చేశారు. తనని ఏ స్థాయిలో జరిగిందో, తన పోరాటం ఏ స్థాయిలో జరిగిందో, ప్రభుత్వం అతను ఏ రకంగా టార్గెట్ చేసిందో ప్రజలందరికీ కూడా తెలిసినటువంటి అంశం. కేసులు కావచ్చు, వివాదాలు కావచ్చు, ఘర్షణ కావచ్చు, కొట్టడం కావచ్చు, జైలు కావచ్చు, లేదా హాస్పిటల్స్ కావచ్చు, లేదా ఢిల్లీ కావచ్చు, ఇట్లా చూస్తే అన్ని అనేకమైనటువంటి అంశాలు మొత్తం కూడా ఆయన చుట్టూ తిరిగినటువంటి అంశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు అంటే ప్రభుత్వం వైపు గతంలో త్రిబులార్ విషయంలో అనేక మంది మంత్రులు కౌంటర్ ఇచ్చారు, అనేక మంది ఎమ్మెల్యేలు కౌంటర్ ఇచ్చారు, అనేక మంది మాట్లాడారు, కానీ ఇటీవల కాలంలో త్రిబులార్ని ఒక్కరు కూడా తన అటాక్ చేసినటువంటి పరిస్థితి కానీ తన మాట్లాడినటువంటి దానికి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఎక్కడా కనపట్ల ఒక్కసారిగా త్రిబులార్ విషయాన్ని అందరూ కూడా మౌనంగా వదిలేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది రాజకీయంగా అంటే ఎందుకు త్రిబులార్ అయితే చాలామంది నాతో టచ్లో ఉండాలని కూడా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ ఉంటారు. మరి ఎందుకు ఒక్కసారిగా ఎందుకు సైలెంట్ అయ్యారు, ఎందుకు మేమెందుకు శత్రుత్వం పెట్టుకోవాలి, మేమెందుకు వివాదానికి వెళ్ళాలి త్రిబులార్తో అనేటువంటి భావనతో ప్రజాప్రతినిధులు సైలెంట్ అయ్యారా అనేటువంటి అనుమానం చర్చ కూడా జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా కానీ అంటే పార్టీలో ఉన్నటువంటి హైకమాండ్ నుంచి వచ్చినటువంటి ఆదేశాల లేదా వ్యూహాత్మకమైనటువంటి సైలెన్సా లేదా ఆలోచనతో లేదా ఒక ఆందోళనతో అంటే భవిష్యత్తులో ఎందుకు మనం ఎందుకు ఒక గొడవకి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో కూడినటువంటి సైలెన్సా అనేటువంటిది కానీ ఆలోచిస్తే చాలా అంటే ఇది ఇప్పటికిప్పుడు కొంత స్పష్టత రాకపోవచ్చు, కానీ భవిష్యత్తులో అయితే దీనిపైన ఒక స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కానీ ప్రజల మూడును బట్టి రాజకీయ నాయకుల యొక్క వైఖరి, రాజకీయ నాయకుల వ్యూహం ఆధారపడి ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి ఈ నాలుగు రోజులుగా జరుగుతున్నటువంటి సబ్జెక్టులో చూసినట్లయితే ఎక్కడైతే వినాయక మండపాలకు సంబంధించినటువంటి అంశం చూస్తే వినాయక మండపాలు గతంలో హైదరాబాద్లో బాగా ఒక 1994-95 నుంచి రియల్ ఎస్టేట్ వాళ్ళు స్టార్ట్ చేసినటువంటి వినాయక మండపాల ఉత్సవం అనేటువంటిది దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి వీధిన గ్రామంలో ప్రతి గొందికి ప్రతి పట్టణంలో ప్రతి వీధికి ఈ రకంగా చూస్తే ప్రతి అపార్ట్మెంట్లో ఇది ఒక కల్చర్ లాగా, ఇది ఒక ఫెస్టివల్ లాగా, ఒక ఐక్యతతో కూడినటువంటి ఒక అంశం లాగా ప్రతి దగ్గర కూడా ఇది ఎస్టాబ్లిష్ అయిపోయింది. అంత ఆ పండగ ఏ పండగకి జరగనటువంటి అంత ప్రత్యేకతతో వినాయక చవితి జరుపుకునేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో వచ్చింది. కానీ పర్టికులర్గా ఈ పండగ విషయంలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు అంటే బహిరంగంగా ఎవరూ కూడా కళ్యాణ మండపాలు పెట్టొద్దు, అక్కడ ఎవరు విగ్రహాలు పెట్టడానికి వీల్లేదని ఆదేశించి విగ్రహాలని ట్రాక్టర్లో లారీల్లో చెత్తకుప్ప లారీల్లో తరలించడం అనేటువంటిది అది నిజంగా చాలా ఆందోళనకరమైనటువంటి అంశం. దాన్ని ప్రభుత్వం ఎందుకు దాన్ని గ్రౌండ్ లెవెల్లో క్లియర్గా కరెక్ట్గా అర్థం చేసుకోలేదో తెలియదు, కానీ నిజంగా 151 మంది ఎమ్మెల్యేలలో 100 మందికి పైగా ఎమ్మెల్యేలు ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారు, అందులో మంత్రులు కూడా ఉన్నారు. రీజన్ ఏంటంటే
ఇది ప్రతి ఒక్కరూ ఆ పండగ సందర్భంగా ప్రతి ఎమ్మెల్యే కూడా ఆ కాలనీల్లో ఆ గ్రామాల్లో బొమ్మలు పెట్టించి స్వయంగా వీళ్ళే వెళ్ళి కొబ్బరికాయ కొట్టి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పార్టీ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న భక్తులు కావచ్చు, అక్కడ ఉన్న వ్యక్తులతో కాస్త ఇంటరాక్షన్ అయి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. మరి అంత వీళ్ళకి ఎమ్మెల్యేలకి అంత బాండింగ్ అయినటువంటి ఆ పండగ వద్దు అని ప్రభుత్వం ఏక నిర్ణయం తీసుకోవడంతో, ముఖ్యమంత్రి ఆదేశాలని చెప్పడంతో వీళ్ళందరూ కూడా చాలా ఆందోళన చెందినటువంటి పరిస్థితి, మాట్లాడలేనటువంటి పరిస్థితి ఏర్పడింది. నిన్న స్వయంగా మనం చూస్తే వెస్ట్ గోదావరి సంబంధించినటువంటి ఎమ్మెల్యే సిఐకి మీరు అనుమతులు ఇవ్వండి, వినాయక పండగకు సంబంధించని అనుమతులు ఇవ్వండి లేఖ రాశారు. మరి వెంటనే బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి మన ఒక ఎస్ఐ అనుమతులు ఇవ్వమని ఇస్తే అతని మీద చర్యలు తీసుకున్నారు. మరి ఎమ్మెల్యే అనుమతులు ఇవ్వండి అని అంటున్నారు, అతని మీద మరి ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకుంటారా, సస్పెండ్ చేస్తారా అని చెప్పని కూడా ప్రశ్నించారు. అంటే ఇటువంటి అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇండైరెక్ట్గా చాలామంది ఎమ్మెల్యేలు మీరు చూసి చూడనట్టు పోండి, గ్రామాల్లో వదిలేసేయండి, ఇది గ్రామాల్లో మాకు ఇబ్బందికరమైన అంశం అని చెప్పి స్వయంగా ఎమ్మెల్యేలు పోలీసులకు ఫోన్ చేసి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇంతటి పరిస్థితి, అంటే ఎమ్మెల్యేలకు నచ్చనటువంటి పనిని, ఎమ్మెల్యేలకు ఇబ్బంది జరిగేటువంటి పనిని, మంత్రులకి నష్టం చేకూర్చేటువంటి పనిని, ప్రభుత్వానికి ఇంత అప్రతిష్ట వచ్చేటువంటి పనిని స్వయంగా ఎవరో ఒకరిద్దరు అధికారులు చెప్పారని చెప్పి ముఖ్యమంత్రి ఏకచక్రాధిపత్యంగా నిర్ణయం తీసుకోవటం నిజంగా హిందువుల మనోభావాలతో పాటు పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులకే అది తీవ్ర నష్టాన్ని, వాళ్ళకి బాధను కూడా కలిగించినటువంటి పరిస్థితి. దీంతో అందుకనే వారెవరూ కూడా ఈ అంశంలో రెస్పాండ్ కాల, ఈ అంశంలో పాజిటివ్గా జరిగితే బాగుండు, బీజేపీ చేస్తున్న డిమాండ్కి ప్రభుత్వం తలొగ్గి దానికి అనుమతులు ఇస్తే బాగుండు, ఎందుకు ఈ వివాదాలు, ఎందుకు ఇటువంటి వాతావరణాలు అనేటువంటిది కూడా ప్రశ్నలు ఉత్పన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది మురళి. సరే, మొత్తానికి ఈ అంశాలన్నీ కూడా అంటే ఏ రకంగా చూసుకున్నా పీపుల్ మూడ్ అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంది అనేటువంటి పరిస్థితి మాత్రం ఎంప్లాయీస్ శాలరీస్ దగ్గర నుంచి మొదలైంది. దాదాపు 3-4 నెలలుగా ఎంప్లాయీస్ శాలరీస్ సక్రమంగా పడకపోవడంతో దాదాపు 85 లక్షలు 90 లక్షల మందికి వాళ్ళందరికీ కూడా అనేక స్కీముల్ని అంటే సంక్షేమ పథకాలను పంచినటువంటి ముఖ్యమంత్రి 4 లక్షల ఉద్యోగ